బీ బెటర్ తో షుగర్ ని అదుపు చేయడం చాలా సులభం, కేవలం 499 రూపాయలు మాత్రమే. నమస్తే అండి, నేను డాక్టర్ జ్యోత్స్న పులిపాటి, నాచురోపతి డాక్టర్ ఫ్రమ్ సాన్వి శ్రీ అమృత నేచర్ క్యూర్ అండ్ వెల్నెస్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ నుంచి. చాలామంది పేషెంట్స్ ఎవరైతే డయాబెటీస్తో ఉన్నారో వాళ్ళు స్పెసిఫిక్ స్కిన్ కండిషన్స్తో బాధపడుతూ ఉంటారు. అండ్ డయాబెటీస్కి వెళ్లే ముందు మనం తీసుకోవాల్సిన ఇంకొక వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ప్రీ డయాబెటీస్ ఆర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. అసలు ఏంటి ఈ ప్రీ డయాబెటీస్ అంటే? సో అందులో ప్రీ డయాబెటీస్ పేరుని చూస్తే డయాబెటీస్కి ఉన్న ముందు స్టేజ్ అన్నమాట ప్రీ డయాబెటీస్ అనేది, ఆర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో ఏంటి ఈ ప్రీ డయాబెటీస్, ఎప్పుడు మనము ఒక పర్సన్ ప్రీ డయాబెటిక్ ఫేజ్లో ఉన్నారు అని అంటే, ఎప్పుడైతే మనం ఒక బ్లడ్ టెస్ట్లో ఫాస్టింగ్ శాంపిల్ ఇచ్చినప్పుడు HbA1c లెవెల్స్ సమ్వేర్ బిట్వీన్ 5.8 to 6.8 ఉంటుందో దాన్ని మనం ప్రీ డయాబెటిక్ కండిషన్ అని అనొచ్చు. అండ్ ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ వచ్చేసి 110 to 125 ఉన్నప్పుడు మనము ఆ పర్సన్ ప్రీ డయాబెటిక్ కండిషన్లో ఉన్నారు అని మనం నిర్ధారించవచ్చు. అయితే ఈ ప్రీ డయాబెటిక్ కండిషన్ ఎందుకు ఇంపార్టెంట్, అండ్ ఈ కండిషన్ నుంచి మనం డయాబెటీస్ వరకు వెళ్లకుండా ఎలా దాన్ని కాపాడుకోవచ్చు, ప్లస్ ఇవి స్కిన్ కండిషన్స్ ఏవైతే ఇండికేటర్స్గా పనిచేస్తాయో ఈ కండిషన్ని మనకి తెలియజేయడానికి కోసం మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఈ ప్రీ డయాబెటిక్ కండిషన్ ఉన్నప్పుడు చాలామందికి ఈ ఒక 5 స్కిన్ కండిషన్స్ అనేది చూస్తే చాలా అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, మనం ఎప్పుడైనా స్కిన్ చెక్ చేసుకుంటూ ఉంటే కనుక అధికంగా డ్రైనెస్ అండ్ ఇచింగ్, చాలా డ్రైగా ఉండడము స్కిన్, తర్వాత దురదలు రావడము అనేది వస్తూ ఉంటుందన్నమాట. మనకి అర్థం కాదు, యూజువలీ చిన్నపిల్లలకి స్కిన్ ఎప్పుడూ ఎక్కువ మాయిశ్చర్తో ఉంటుంది, అండ్ 40 ఇయర్స్ పైబడిన వాళ్ళకి స్లోగా హైడ్రేషన్ తగ్గిపోయి స్కిన్ అనేది చాలా పొడిగా మారుతూ ఉంటుందన్నమాట. అయితే ఎప్పుడైతే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయో మన శరీరంలో, అప్పుడు కూడా శరీరం స్కిన్ పైన అంతా కూడా హైడ్రేషన్ తగ్గిపోయి చాలా పొడిగా అయిపోయి ఎప్పుడూ దురదలు పెట్టేలాగా ఉంటుందన్నమాట. ఎస్పెషల్లీ మన చేతులు, మన కాళ్ళు ఈ ఏరియాస్లో అండ్ పొట్ట భాగం పైన కూడా తరచుగా మనకి గీరుకోవాలి అనిపిస్తూ ఉంటుందన్నమాట, అంత డ్రైనెస్ వస్తూ ఉంటుంది. సో ఇలా ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ఒకసారి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ డ్రైనెస్ని మనం తగ్గించుకోవడానికి, ఈ దురదల్ని తగ్గించుకోవడానికి ఎవ్రీడే స్నానం చేసిన తర్వాత ఒక బేసిక్ మాయిశ్చరైజర్ క్రీమ్ అప్లై చేసుకుంటే ఎక్స్టర్నల్లీ ఇది తగ్గుతుంది. అంతేకాకుండా స్కిన్ని హైడ్రేట్ చేసి ఉంచుకోవడం కోసము ప్రతిరోజు ఒక 3 to 5 లీటర్ల మంచినీళ్ళు తాగితే గనక ఇంటర్నల్గా మన బాడీ హైడ్రేట్ అయి ఉంటుంది, అండ్ ఎక్సెస్ బ్లడ్ గ్లూకోజ్ ఏదైతే ఉందో శరీరంలో అది కూడా కొంచెం డైల్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ స్కిన్ కండిషన్ వచ్చేసి మనము చూస్తే గనక మన మెడ వెనకాల భాగంలో చాలామంది ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి, ఎవరైతే స్పెసిఫిక్గా ఒబీజ్ ఉంటారో, ఓవర్ వెయిట్ ఉన్నారు, అలాంటి వాళ్ళకి మెడ వెనకాల భాగంలో నల్లగా తయారై ఉంటుంది. మనం అనుకుంటాము ఎక్కువ చైన్స్ వేసుకుంటాము, మంగళసూత్రం చైన్ ఎవ్రీడే ఉంటుంది మనకి, లేకపోతే మనం ఎక్కువ జ్యువెలరీ ధరిస్తూ ఉంటాము, అది మన ఒంటిపైనే ఉంటుంది కాబట్టి అవి ధరించడం మూలాన అక్కడ సర్క్యులేషన్ లేకపోవడం మూలాన అది నల్లగా అయింది అని అనుకుంటాము. యాక్చువల్లీ ఇది కూడా ఒక ఇండికేషన్ దట్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, ఆర్ ప్రీ డయాబెటిక్ కండిషన్లో ఉన్నాము లేదా డయాబెటిక్ కండిషన్లో ఉన్నాము అని చెప్పేసి. దీన్నే మెడికల్గా ఎకాంథోసిస్ నైగ్రికన్స్ అంటామన్నమాట. సో ఈ కండిషన్లో మెడ వెనక భాగంలో చర్మం నల్లగా అవడమే కాకుండా చాలా థిక్గా అయిపోతుంది, ఒక వెల్వెట్ తత్వం ఎలా ఉంటుంది అలా వెల్వెటీగా స్కిన్ అయిపోతుంది అన్నమాట. అండ్ మెడ వెనక భాగమే కాకుండా మన అండర్ ఆర్మ్స్లో, తర్వాత గజ్జల్లో కూడా ఎక్కడైతే ఎక్కువ ఫోల్డ్స్ ఉంటుందో ఈ ఏరియాస్లో మనకి ఆ నల్లగా అవడము అనేది, డార్క్ ప్యాచీ స్కిన్ అనేది తయారవుతుంది. సో ఇది కూడా ఒక ఇండికేషన్, మనం గమనించుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక కండిషన్ వచ్చేసి మనకి పులిపిర్లు ఎక్కువ రావడం, ఆర్ స్కిన్ ట్యాగ్స్ అని కూడా అంటాము, వాట్స్ కాదు బట్ స్కిన్ ట్యాగ్స్. ఏంటంటే ఈ స్కిన్ ట్యాగ్స్ మన చర్మం పైన చిన్న చిన్నగా రేజ్డ్
మార్జిన్స్ లాగా ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ ఇవి కూడా మెడ వెనక భాగంలో కొంచెం విత్ ఇన్ ఫ్యూ మంత్స్లోనే ఎక్కువ ఈ పులిపిల్లలాగా వచ్చేస్తూ ఉంటాయి. మెడ వెనక భాగం కానివ్వండి, చంకల్లో కానివ్వండి, గజ్జల్లో కానివ్వండి. సో ఈ కండిషన్ కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఎక్కువ ఎప్పుడైతే పిలుపులు వచ్చేస్తూ ఉన్నాయో మనకి మనం అబ్జర్వ్ చేసుకుని దానికి ఒకసారి మనం బ్లడ్ షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మూడో కండిషన్. తర్వాత నాలుగో కండిషన్, ఎక్కువ బ్లిస్టర్స్ ఫామ్ అవ్వడం. బ్లిస్టర్స్ అంటే మనకి బుడుపుల్లాగా రావడం. సో ఇవి వచ్చేసి ఎక్కడైనా కానివ్వండి శరీరంలో చిన్న చిన్న బుడుపులు ఇట్లా క్లస్టర్స్ లాగా ఉండడము, లేదా ఒకటే పెద్ద బుడుపులాగా స్కిన్ పైన ఫామ్ అవ్వడం. అండ్ ఇది ఎక్కువ కాలం హీల్ కాకుండా ఉండడం. సో ఇలాంటిది గమనించినా కానివ్వండి, ఎక్కువ రోజులు అది మానడం లేదు, ఎందుకో వచ్చున్నాయి ఈ స్కిన్ కండిషన్ అనేది, అది ఎస్పెషల్లీ ఎల్బోస్ కింద, లేకపోతే మన ఈ ఫోర్ ఆర్మ్స్, లేకపోతే పాదాలు అండ్ మన వేళ్ల సందుల మధ్యలో, ఇలాంటివి వస్తూ ఉంటాయి. అది కూడా మనం గమనించుకోవాల్సి ఉంటుంది. అండ్ స్కిన్ని ఎప్పుడు డ్రైగా పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ డయాబెటిక్ అల్సర్స్. సో మనం చూసే ఉంటాము క్రానిక్గా డయాబెటిక్ ఉన్న వాళ్ళలో ఓపెన్ వూండ్స్ అన్నమాట. ఏదో ఒక ఇన్ఫెక్షన్ అనేది వచ్చినా కానివ్వండి, ఒక చిన్న దెబ్బ తగిలినా కానివ్వండి, ఒక కట్ అయినా కానివ్వండి, అక్కడ వచ్చేసి ఆ వూండ్ ఓపెన్ అయ్యి చాలా డీప్గా అయిపోతుంది అండ్ చాలా టైం పడుతుంది అది మానడానికి. సో దీన్ని డయాబెటిక్ అల్సర్స్గా ఫామ్ అవుతుంది అండ్ ఈ వూండ్స్ అనేది చాలా టైం తీసుకుంటుంది. ఇలాంటివి ఏమైనా కానివ్వండి మనం గమనించినా కానీ, సో దాన్ని మనం ఖచ్చితంగా మన షుగర్ లెవెల్స్ టెస్ట్ చేసుకొని, షుగర్ లేని వాళ్ళైతే కనుక ఇది గమనించి షుగర్ లెవెల్స్ టెస్ట్ చేసుకొని దాన్ని డయాబెటీస్ ఉందా లేదా లేకపోతే వేరే కారణం ఏదైనా ఉందా అన్నది మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఇంకొక స్కిన్ కండిషన్ ఏదైతే మనం గమనిస్తే మనకి డయాబెటీస్ ఉండొచ్చు అనేది ఒక ఇండికేటర్ అని అంటే ఫిషర్మెన్స్ ఆర్ వాషర్మెన్స్ ఫీట్ అంటామన్నమాట. అదేంటి అని అంటే ఎక్కువ సేపు ఎవరైతే మనం పాదాలు కాళ్ళు నీళ్ళల్లో ఉంచుతామో మన వేళ్ల మధ్య భాగంలో, తర్వాత మన టోస్ చుట్టూత భాగంలో ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అక్కడ చూస్తే చాలా గ్రీనిష్గా యెల్లోయిష్గా అయిపోయి ఉంటుందన్నమాట. అండ్ ఈ టోస్ నెయిల్స్ ఏవైతే ఉంటాయో చాలా థిక్ అయిపోయి, ఈవెన్ స్క్లెరోటిక్ కండిషన్ అంటాము, థిక్ అయిపోయి బయటకి రెయిజ్డ్ లాగా వచ్చి ఉంటాయన్నమాట. సో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా చాలా టైం తీసుకుంటుంది, ఏమాత్రం మానకుండా ఉంటుంది. ఇలాంటి కండిషన్ కూడా ఉండడం అనేది మనం గమనిస్తే గనక దాన్ని మనము బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ చాలా ఇంపార్టెంట్గా పాదాలు ఎక్కువసేపు నీళ్ళల్లో నానకుండా, లేకపోతే మనం నీళ్ళల్లో ఏది ఉన్నా పని చేసుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఒక బట్ట పెట్టుకొని మన పాదాల వేళ్ల మధ్యలో ఆ ఏరియాని ఖచ్చితంగా శుభ్రం చేసుకొని డ్రై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ స్కిన్ కండిషన్స్ని అబ్జర్వ్ చేసుకుంటూ, దృష్టిలో పెట్టుకొని, గమనించుకుంటూ మన శరీరాన్ని ఉన్నప్పుడు మనం ప్రీ డయాబెటిక్ కండిషన్లో ఉన్నామా అన్నది మనం నిర్ధారించుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ జ్యోత్స్న. నమస్తే.